నాకు అత్యంత ప్రియులైన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గత వారం నేను ఇక్కడ లేను, ప్రోత్సాహం కొరకు ఒక మాట చెప్పాలనుకుంటూ ఉన్నాను, అతిశయోక్తి కొరకు కాదు. అక్టోబర్ 2 ఉదయాన్నే 8 నేను ఫ్లైట్ దిగాను. బెంగళూరులో 8:30 దిగాను. ఇమ్మిగ్రేషన్ అయి పూర్తి చేసుకుని బయటకు వచ్చినప్పటికీ 9 అయితే ఆ ముందు రోజే ఆదివారం సాయంకాలం ప్రకటనలో వచ్చింది, ఇక్కడ 10 ఆ ప్రత్యేక ప్రార్థన కూడిక ఉంది అని. నేను ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకున్నాను. క్యాబ్లో అడ్రస్ ఏమి ఇచ్చానంటే సర్జాపూర్ రోడ్ ముత్తునల్లూరు క్రాస్ అని అడ్రస్ ఇచ్చి బయలుదేరాను క్యాబ్లో. ఒక 5 బయలుదేరిన తర్వాత అక్కడ ఏం చూపిస్తుందంటే చేరేటప్పటికి 10:45 అవుతుంది అని చూపిస్తుంది మీకు ఉబెర్ క్యాబ్లో. ఎంత టైం పడుతుంది చూపిస్తుంది. చాలా అలసిపోయినాను కానీ మనసు ఒప్పుకోలేదు. ఇంటికి వెళ్ళాలా, నేరుగా మందిరానికి వెళ్ళాలా, 10 ఇక్కడ ప్రత్యేక ప్రార్థన అన్నారు. వాళ్ళు ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నారు, వచ్చి పికప్ చేసుకుని తీసుకెళ్తాడు అన్నట్టుగా. వాళ్ళకి చెప్పాను, నేను వస్తానని చెప్పాను, పికప్ చేసుకుని అంటే వెళ్ళిపోదామని చెప్పాను. కానీ మనసు ఒప్పుకోలేదు. వెంటనే డ్రైవర్తో అడిగాను, నిజంగా అది అంతరాయం పడుతుందా లేకపోతే అయితే సార్ చాలా దూరం పడుతుందని చెప్పి అన్నాడు. వెంటనే అడ్రస్ మార్చాను. అక్కడ నుండి దొమ్ములూరుకి డైవర్షన్ వచ్చి అందరికంటే ముందు 9:50 నేను ఇక్కడ ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ప్రియులరా, చాలా సంఘం పట్ల, తర్వాత కుటుంబాలు, ఇక్కడ అవసరం చాలా ఉంది, భారం ఉంది, కానీ పని ప్రయాణాలు కొంత ఇబ్బందిగా ఉన్నాయి. కాబట్టి దయతో మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. అవకాశం దొరికినప్పుడల్లా, అంటే నేను ఉండి ఆబ్సెంట్ అవటం వలన, లేట్ కావటం వలన సహోదరులు డిస్కరేజ్ కాకూడదు, నిరుత్సాహపడకూడదు. అయ్యా ప్రభువా, నేను ఆబ్సెంట్ అవటం వలన నియామక కూడికాల్లో నిరుత్సాహం ఏర్పడకూడదు అనేటువంటి భావనతో నేను ఇక్కడికి వచ్చాను. సంఘ చక్కగా అందరం ప్రార్థన చేశాం, బడ్లకేం లేదు, ఆ ప్రయాణ అదంతా కూడా పోయింది. ఇప్పుడే పాడుకున్నాము కదా, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు అది. కాబట్టి నిజంగా అవి దేవుని మాటలు నిజంగా వాస్తవం అండి, అవి అనుభవిస్తే తెలుస్తాయి. కాబట్టి బడ్లకి ఎంత పోయింది, ప్రార్థన చేసాం, దాదాపు 1 ముగించుకొని 2:30 ఇంటికి పోయాం. కాబట్టి ప్రోత్సాహకరంగా దయచేసి ఆలోచించండి. నియామక కూడికాలు, ప్రత్యేకమైన కూడికాలు ఏదైనా అది ప్రకటన చేసినప్పుడు మీ దినచర్యలో మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు దీన్ని కూడా ఉంచండి. ప్లీజ్ ప్లాన్ ది అసెంబ్లీ మీటింగ్స్ ఇన్ యువర్ క్యాలెండర్. మీరు ప్లాన్ చేయకుండా, ఐ విల్ గివ్ గ్యారంటీ, మీరు ప్లాన్ చేయకుండా మాత్రం సడన్గా పోతాననుకుంటే కుదరదు. ఏదో ఒకటి ఆ టయానికి వస్తాయి, అదొకటి. రెండవది, రెండు విషయాలు సంతోషకర విషయాలు ఈరోజు ఉదయకాల సమయంలో నేను విన్నాను, అంటే నిన్న విన్నాను. ఒకటి, మనము ప్రకాష్ యొక్క జాబ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు చక్కని ఉద్యోగాన్ని ఇచ్చాడు. నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను. అబ్రహాముకు దేవుడు ఎప్పుడు పిలిచాడు అంటే 75 అప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు. ఏ విధంగా చెప్పి పిలిచాడు? నిన్ను నేను ఆశీర్వదిస్తానని పిలిచాడు. మీకు ప్రశ్న ఏంటంటే, ఇమ్మీడియట్గా 76 దేవుడు అబ్రహాముకి ఇస్సాకునిస్తే, నీ కుమారుడు నాకు అర్పించు అన్నప్పుడు అబ్రహాం ఇచ్చి ఉండేవాడా, ఇయ్యకుండా ఉండేవాడా? నాకు తెలిసినంత వరకు అబ్రహాము ఇయ్యకపోయి ఉండేవాడు. ఎందుకంటే, అయ్యా నా కుమారుడు నేను అడ్డంగా నరికినా కూడా నీవు చేసిన వాగ్దానం ప్రకారం మరలా నా కుమారుని ఇస్తావు అనేటువంటి విశ్వాసం అబ్రహాముకి ఏర్పడటానికి 25 సంవత్సరాలు పట్టింది. ప్రియులారా, దేవుడు ఆలస్యం చేస్తుంది ఆయన సారూప్యంలోనికి మనల్ని మార్చడానికి, మన విశ్వాసాన్ని అభివృద్ధి పొందడం తప్పక నీ మీద కోప్పడో, నీకు ఇవ్వకూడదనో, కానీ కాదు. కానీ వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు, నేను నమ్ముతాను. ఒకవేళ పోవాలని కాదు, ఒకవేళ రేపు ఒక నెల తర్వాత 2 వాళ్ళు ఈ ఉద్యోగం నువ్వు పనికిరావు అన్నా కూడా తప్పనిసరిగా ప్రకాశమైన విశ్వాసం ఏంటంటే ఇది కాకపోతే దేవుడు ఇంకొకటి ఇస్తాడు. ఆ విశ్వాసాన్ని ఏం చేస్తాడు అంటే ఈ డిలే, ఈ టైం ద్వారా దేవుడు అవన్నీ కూడా మనకు నేర్పిస్తూ ఉంటాడు. రెండవది, వైట్ ఫీల్డ్ సంఘంలో
గర్భం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు గర్భాన్ని తెరవాలని చెప్పని. సహోదరి శాంతి కానీ తర్వాత జ్యోతి చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు గర్భాన్ని తెరిచాడు. వాళ్ళు ఇప్పుడు ఒకళ్ళైతే ఈరోజు ఉదయం కుమార్తె జన్మించింది శాంతికి, తర్వాత జ్యోతి ఎదురు చూస్తూ ఉన్నాం. దేవుడు తప్పనిసరిగా ఇస్తాడండి. ఆయన బిడ్డలు కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు, మన హృదయ వేదనని తెలిసినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. కాకపోతే కొంచెం నేను రాత్రి విజ్ఞాపనలో నేను వాక్యానికి వస్తాను, తొందరపడబాకండి. రాత్రి విజ్ఞాపనలో దేవుడు యాకోబుతో, యాకోబు నిన్ను సృజించిన వాడని నేను, నిన్ను నిర్మించిన వాడని నేను, నిన్ను విమోచించిన వాడు నేను, నీవు నా సొత్తు అని చెప్పని దేవుడు ఎన్నో వాగ్దానం చేశాడు. నీవు జలముల్లో పడి దాటినప్పుడు అవి నేను నీకు తోడుగా ఉంటాను, నదులు వచ్చినప్పుడు నీ మీద పొర్లి పారవు, జ్వాలలు నిన్ను కాల్చవు అని చెప్పి అన్నాడు కదా. ఆ వాగ్దానం చేయటానికి అయితే దేవుని వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి అని చెప్పాను. వాగ్దానం ఉన్నంత మాత్రాన్ని సరిపోదు, ఆ వాగ్దానాన్ని మన జీవితం నెరవేర్చాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దాంతోపాటు ఒక మాట చదువుతాను దాని అంశానికి రాకముందు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక హీబ్రూస్, రాత్రి ఆ మాటలు సమయం చాలదు కాబట్టి ప్రార్థన మాత్రమే చెప్పి దాటి వెళ్ళాను. అపోస్టలైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 6:11 6:11 Hebrews 6:11 మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలను. అక్కడ మూడున్నాయి, ప్రార్థనతో పాటు విశ్వాసము ఉండాలి, ఓర్పు ఉండాలి, ఆసక్తి కూడా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, దేవుడు వాగ్దానం చేశాడు, తప్పనిసరిగా ఆయన ఇస్తాడు. అయితే ఈ వాగ్దానం మన జీవితం నెరవేరాలంటే 4 ఉండాలి. 1 ప్రార్థన, 2 విశ్వాసము, 3 ఓర్పు, 4 ఆసక్తి. నాకు అప్పీ కుదరలేదు. ఒకటేమో ప్రేయర్, ఫెయిత్, తర్వాత పర్సివరెన్స్, ప్యాషన్. ఈ 4 ఉండాలి. ఆసక్తి లేకపోతే ఇప్పుడు దానికి దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు నేను ఇవ్వాలని చాలా ఆశగా ఉంది, తమ్ముడికో ఎవరికో ఏదో ఇవ్వాలని ఉంది, అసలు ఆయన పట్టించుకోవట్లేదు, అసలు నా వైపు చూడట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, అసలు ఏం పట్టించుకోవట్లేదు. నేనేమో ఏదో వాక్యం చెప్పాలని ఏదో సిద్ధపడి చాలా ఆసక్తి వచ్చి ఇప్పుడు నిలబడ్డాను, అసలు నన్ను పట్టించుకోవట్లేదు. మీరు అది ఆసక్తి చెప్తానో చెప్పను? అప్పుడు దేవుడు గారు అంతేనండి, ఆసక్తి కనపరచాలి మనం, ఆసక్తి నుంచి. అందువల్లనే మీరు ఆసక్తి విషయంలో మందులు మాంద్యులు కాక, అంటే మందతనం ఉంటుంది చూసారా, ఆ ఏం బోదాంలే, ఆ జరుగుద్దులే, అంత బా ఇంత ట్రాఫిక్ కదా అని, అంటే నిజంగా అనుకూలత లేని వారు, ఇబ్బందుల్లో ఉన్నవారు ఓకే అండి, ఆఫీస్ ఉద్యోగాలు నాకు తెలుసు అని కూడా, కానీ సాధ్యమైనంత వరకు ప్రార్థన చేద్దాం. తప్పనిసరిగా దేవుడు వాగ్దానాలని నెరవేర్స్తాడు. బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయండి. ఆయన స్వభావంలో పాలివారం కావడానికి, దుష్టత్వం నుంచి తప్పించుకోవడానికి, ఆయన మహిమ కొరకు, ఇవన్నీ కూడా వాగ్దానాలు మనకి ఉన్నాయి. అయితే సరే, ఈరోజు నా యొక్క అంశం ఏమిటంటే, దయచేసి రండి, యెహోషువ గ్రంథం. నాకు ఇవ్వడ సమయంలో నేను ముగిస్తాను. Joshua 3 నేను ఆ మధ్యకాల సమయంలో బైబిల్ స్టడీ తీసుకున్నాను. యెహోషువ గ్రంథం ఒక రకంగా నాకు, జనాలకి ఏం అర్థమైందో కానీ నాకు మాత్రం ఆంధ్ర ప్రాంతంలోను, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఆ జిల్లాల్లో ఒక రకంగా మంచి పేరు తీసుకొచ్చింది ఏంటంటే యెహోషువ గ్రంథ ధ్యానాలు. నేను చేసిన యెహోషువ గ్రంథ ధ్యానాలు, ఈవెన్ అప్పుడప్పుడు నేను ఒక US కాన్ఫరెన్స్ కాల్ ఉంటుంది, అందులో చాలామంది ఒక 17-18 ఉంటారు, అప్పుడప్పుడు నేను మంగళవారం ఉదయం ఆ కాల్లో వాక్యం చెప్తుంటాను దాదాపు 15-20 నిమిషాలు. అంటే అందరూ కాన్ఫరెన్స్ కాల్లో జాయిన్ అవుతారన్నమాట, యుఎస్లో ఉన్నటువంటి వారికి నేను ఒక 15-20 నిమిషాలు వాక్యం చెప్తుంటాను. దాంట్లో కూడా నేను యెహోషువ గ్రంథాన్ని చెప్పినప్పుడు వాళ్ళు కూడా చాలా సంతోషించారు. అయితే అందులో నుంచే బహుశా ఒకళ్ళిద్దరికి ఇది రిపీటెడ్గా ఉండొచ్చు, బైబిల్ స్టడీకి వచ్చిన వాళ్ళకి. ఆయన నాకున్నటువంటి ఆ తక్కువ సమయాన్ని బట్టి నేను దాన్నే మరలా, యెహోషువ గ్రంథం 3 Joshua 3 యెహోషువ గ్రంథము 3 యెహోషువ గ్రంథం 3 కొన్ని వచనాలు చదువుతున్నాను. అయితే నేను చదవక ముందు ఒక మాట చదువుతాను, చూడండి, 3 7
అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. 4వ అధ్యాయం chapter 4 verse 14 4వ అధ్యాయం 14వ వచనం. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసిన గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతని గౌరవపరిచిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానానికి వెళదాం. అయితే అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకోనండి. ప్రేమగల ప్రియ పరలోక తండ్రి, ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు, మీ వాక్యాన్ని చదువుకున్నాం ప్రభువా, మా అందరి హృదయంతరంగం జరిగిన తండ్రి, మాతో మాట్లాడమని నాయనా, మిమ్మల్ని అయిన స్వరాన్ని వినిపించమని, డిస్టర్బెన్స్ని తీసివేయమని, అల్పండి జ్ఞాపకం చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. యెహోషువ గ్రంథం బైబిల్ యొక్క చరిత్ర గ్రంథాల్లో మొట్టమొదటి గ్రంథం యెహోషువ గ్రంథం. కాండాలు అయిపోయిన తర్వాత, ధర్మశాస్త్రము 5 గ్రంథాలు అయిపోయిన తర్వాత, చరిత్ర పుస్తకాల్లో మొట్టమొదటి పుస్తకము యెహోషువ గ్రంథం. యెహోషువ గ్రంథంలో 22 అధ్యాయాలు ఉంటాయి. 22 అధ్యాయాల్లో 1వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు దేవుడు ఏ అయితే వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన దేశానికి వాళ్ళు ప్రవేశించడానికి, ఆ ప్రవేశం అంటే ప్రవేశించాలి, ప్రయాణం చేయాలంటే ఏం చేయాలి, ముందు ఏం చేయాలి చెప్పండి, రెడీ కావాలి కదా. ఏం రెడీ చేసుకోవాలి, బ్యాగ్ రెడీ చేసుకోవాలి, బట్టలు రెడీ చేసుకోవాలి. ఇక మీకు తెలిసింది ఇంకా, ఇక అందులో మనం చాలామంది ఆంధ్ర కర్ణాటక మిగిలిన ప్రాంతాలు వచ్చాం కాబట్టి ప్రయాణం మనకేం కొత్త ఏమీ కాదు, అది దూరమైనటువంటి దగ్గరమైనప్పటికి కూడా. కాబట్టి ఆ ప్రవేశానికి 1 నుండి 5వ అధ్యాయం వరకు దేవుడు వారిని సిద్ధపరిచాడు. 6వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం తర్వాత వరకు వారు పోరాటం చేశారు. 13 నుండి 22 వరకు వాళ్ళు ఆ పోరాటం చేసిన భూమిని వాళ్ళు పంచుకున్నారు. 23, 24 అధ్యాయాల్లో ఆ పంచుకున్న భూమి మరలా పోగొట్టుకోకుండా ఉండాలి అంటే దాన్ని ఏ విధంగా పదిలీ చేసుకోవాలో 23, 24 అధ్యాయాల్లో ఉంది. ప్రవేశము, పోరాటము, పంపకము, పదిలము, గుర్తుపెట్టుకోండి. మరలా ప్రవేశించాలి 1 నుండి 5వ అధ్యాయం వరకు, తర్వాత 6 నుండి 12 వరకు పోరాటం, 13 నుండి 22 వరకు పంచుకోవటం, పంపకం, 23, 24 అధ్యాయాల్లో ఆ పంచుకున్నటువంటి భూమిని ఏ విధంగా పదిలం చేసుకోవాలి. పదిలం చేసుకోపోతే ఏమవుతుంది, విలువైన బంగారాన్ని కొన్నాం, తీసుకెళ్ళి బయట చెప్పుల స్టాండ్లో పెట్టావు, ఏమవుతుంది, పోగొట్టుకుంటావు. కాబట్టి ఈ పాలు తేలి ప్రవహించేటువంటి భూమిని దేవుడు వారికి ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా పదిలం చేసుకోవాలో కూడా, కాపాడుకోవాలో కూడా 23, 24 అధ్యాయాల్లో చెప్పాడు. అది నేను ఒకసారి మీకు ఇక్కడ జ్ఞాపకం చేశాను, మీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి, ఆయన హత్తుకోవాలి, ఆయన సేవించాలి, దెన్ ఓన్లీ యూ కెన్ రిటైన్ దిస్ ల్యాండ్, అదర్వైజ్ ఇట్ గో అవే అన్నట్టుగా నేను ఒకసారి మీకు జ్ఞాపకం చేశాను. అయితే ఈ మనం చదువుకున్నటువంటి 3వ అధ్యాయము వారిని ప్రవేశించడానికి దేవుడు వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు కదా, సిద్ధపరుస్తున్నాడు. చాలా చాలా మంచి గ్రంథం, మీరు ధ్యానం చేయండి. తర్వాత దేవుడు నాకేందో నేర్పించాడు, ఎ న్యూ జనరేషన్, ఎ న్యూ లీడర్, ఎ న్యూ డెస్టినేషన్. అప్పటి వరకు మోషే లేడు ఆ జనాంగంలో, బయలుదేరినటువంటి జనాంగంలో ఒక్క కాలేబు తప్పక, యెహోషువ కాలేబు తప్పక మిగిలిన ఎవరు కూడా లేరు. ఎంటైర్ జనరేషన్ ఈజ్ ఎ న్యూ జనరేషన్, ఎ న్యూ లీడర్ ఎవరు, జాషువా. తర్వాత డెస్టినేషన్ కూడా వాళ్ళు అంతకుముందు ప్రయాణం చేసి వచ్చింది కాదు. అంటే ఈ 6 లక్షల మందో 10 లక్షల మందో కాల్బలం ఎవరైతే ఉన్నారో వారు అంతకుముందు పాలు తేలి ప్రవహించేటువంటి దేశానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాదు. ఆ దేశంలో ఎవరు వెళ్ళి వచ్చారు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆ దేశంలో కొంతకాలం అక్కడ ఉండొచ్చారు, కానీ ఈ జనాంగం లేదు. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు యువర్ న్యూ ప్లేస్ అండర్ న్యూ లీడర్షిప్ విత్ న్యూ జనరేషన్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. మనం ఇప్పుడు న్యూ జనరేషన్లో ఉన్నాం కదా, జనరేషన్స్ ఆర్ చేంజింగ్. ప్రభాస్ అంకిల్, థామస్ అంకిల్, లేకపోతే రాఘవమ్మ ఆంటీ వాళ్ళ జనరేషన్, దేవమ్మ వాళ్ళ జనరేషన్ అయిపోయింది, లేకపోతే జయమ్మ ఆంటీ, కరుణమ్మ ఆంటీ వాళ్ళకి జనరేషన్లు అయిపోయింది, ఒక జనరేషన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ మా జనరేషన్ వచ్చింది, మాది కూడా స్లోగా, ఒక మహా అయితే ఇంకో 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఈ జనరేషన్ అవుతుంది, నెక్స్ట్ న్యూ జనరేషన్ వస్తుంది. వెన్ ద జనరేషన్స్ ఆర్ చేంజింగ్ ఫ్రమ్ 1 జనరేషన్ టు అనదర్ జనరేషన్, లీడర్షిప్స్ ఏముందా, 10 సంవత్సరాల క్రితం ఈ సంఘం నాయకులు వేరు, 5 సంవత్సరాల క్రితం ఈ సంఘం నాయకులు వేరు, ఇప్పుడు నాయకులు వేరు. లీడర్షిప్స్ ఆర్ గెటింగ్ చేంజ్డ్, ద డెసిషన్స్ ఆర్ అంటే దాని యొక్క నిర్ణయాలు కూడా మారిపోతూ ఉన్నాయి. ఇటువంటి సమయంలో ఏ విధంగా మనము ముందుకు వెళ్లాలో యెహోషువ గ్రంథం చాలా శ్రేష్ట విషయాలు ఉంటాయి. అయితే ఆ సిద్ధపాటులో దేవుడు 3వ అధ్యాయంలో ఒక గొప్ప కార్యం చేశాడు.
జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మూడవ అధ్యాయంలో ఒక గొప్పగా అంటే ఈ సిద్ధపాటులో ఒక భాగం ఏంటంటే దేవుడు యోర్దాను రెండు భాగాలుగా చేశాడు. అంటే యోర్దాను నీళ్లను ఆ పై భాగంలో ఏకరాశిగా నిలిపినట్టుగా ఆ చేశాడు. ఇప్పుడు వాస్తవంగా ఎర్ర సముద్రం అంటే ఓకే, ఎర్ర సముద్రం చాలా పెద్దది, నేను చూశాను కూడా, ఎర్ర సముద్రం మీద కూడా ఆ ప్రయాణం కూడా చేశాను. ఎర్ర సముద్రం అంటే కొంత పెద్దది కాబట్టి దాన్ని దాటలేరు కాబట్టి కొంత దాన్ని రెండు పాయలుగా చేయడం అర్థం ఉంది. కానీ యోర్దాను అంత పెద్దదేమీ కాదు. మీరు చూడండి 2:23 Joshua 2:23 ఆ ఇద్దరు మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి ఏ నది దాటారు? వాళ్ళిద్దరూ యోర్దాన్ నది దాటారు. ఎటు అప్పుడేమన్నా రెండు పాయలు అయిందా? కాలా, వాళ్ళు మామూలుగా దాటారు. అంటే యోర్దాను మహా అయితే 100 feet ఉంటుంది, మామూలుగా అయితే చాలా తక్కువ లోతే ఉంటుంది. బోట్లోనో లేకపోతే మామూలుగా దాటి వెళ్ళిపోవచ్చు. మీరు ఇంకొకటి 2.5 గోత్రం మొత్తం ఇస్రాయేళ్ళు 12 గోత్రాలు, బహుశా అందరికి కొత్త వారు ఎవరు లేరు కాబట్టి ఇస్రాయేళ్ళు 12 గోత్రాలు, 12 గోత్రంలో 3 గోత్రాలు దాని 2.5 గోత్రం అంటాము యోర్దానుకి ఇటువైపు ఉంటారు తూర్పు వైపున, మిగిలిన 9 గోత్రాలు ఈ యోర్దానికి ఎడమవైపు ఉంటారు. ఇప్పుడు ఈ 3 గోత్రాల్లో 45,000 మంది, జాగ్రత్తగా 45,000 మంది తమ సహోదరులకు సహాయం చేయడానికి యోర్దాను దాటి వచ్చారు 22:22 ఈ 45,000 మంది యుద్ధం అయిపోయిన తర్వాత సహోదరులు సెటిల్ అయిన తర్వాత మరలా వెనక్కి వెళ్ళారు. మరలా వెనక్కి వెళ్ళినప్పుడు యోర్దాన్ ఏమైనా పాయలైందా? మీ తర్వాత చదువుకోనండి, యోర్దాన్ పాయలు కాలేదు, ఏకరాశిగా ఏమీ నిలవలేదు. ఆ 45 మంది మామూలుగానే నడిచి వెళ్ళారు. మరి అటువంటి యోర్దాన్ దానికి దేవుడు పాయలు చేసినట్టు అవసరం ఏంది? అది నెంబర్ 1. మామూలుగా యోర్దాన్ ఇప్పుడు మనకి గోదావరి కానివ్వండి, కృష్ణా కానివ్వండి, ఇక్కడ మనకి కావేరి కానివ్వండి, ఇవన్నీ కూడా ఏమంటామంటే వీటిని వర్షాధార నదులు అని చెప్పి అంటాం. ఇవి జీవనదులు కాదు. ఇప్పుడు గంగా, యమున ఇవన్నీ వాటి జీవనదులు. ఎందుకు? అవి హిమాలయాల నుంచి వస్తాయి కాబట్టి వాటి జీవనదులు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాయి. కానీ ఈ నదులు ఏమంటామంటే వర్షాధార నదులు అని చెప్పాం, అంటే వర్షం పడితే ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటాయి. ఇప్పుడు పైన గలలియా సముద్రం ఉంది, మీరు ఎప్పుడైనా సరే తర్వాత మ్యాప్ చూడండి. పైన గలలియా సముద్రం అంటే యేసు క్రీస్తు ప్రభువారు గలలియా తిబిరియా ఉంది కదా, ఆ పైన గలలియా సముద్రం ఉంటుంది, కింద మృత సముద్రం ఉంటుంది, డెడ్ సీ అని చెప్పి అంటాం. డెడ్ సీ ఎందుకన్నారంటే అక్కడ ఏ జీవులు జీవించలేవు కాబట్టి. సముద్రానికి అతి తక్కువ అంటే సముద్ర మట్టానికి కిందకి అతి తక్కువైంది అదే, దాన్ని మృత సముద్రం అని చెప్పి అంటాం. ఈ గలలియా సముద్రం నుండి మృత సముద్రానికి ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది, ఆ నదినే యోర్దాను నది అంటారు. గలలియా సముద్రం నుండి ఈ మృత సముద్రానికి వచ్చేటువంటి ఆ నదినే అది. ఇది అంటే ఒక రకంగా వర్షాధార నదే, సముద్రానికి పేరు ఉన్నప్పటికీ కూడా వర్షాధార నదే. అది ఒక్కొక్క కాలంలోనేమో మామూలుగా ఉంటుంది, ఒక్కొక్క కాలంలో చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. కోత కాలంలో యోర్దాను నది దాదాపు గట్టుల మీద అంటే 100 అడుగుల పైనే ఉంటే గట్టుల మీద ప్రవహిస్తూ ఉంటుంది. మనం అంటారు కదా గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక, 2వ ప్రమాద హెచ్చరిక, 3వ ప్రమాద హెచ్చరిక అంటాం కదా. అట్లానే యోర్దాను నది అంత ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. చూడండి అన్నమాట 3వ అధ్యాయం 14వ వచనం, 3వ అధ్యాయం 14వ వచనం, Joshua 3:14, కోత కాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. ఏ కాలంలో? కోతకాలంలో. మరి దేవుడు ఎందుకు కోతకాలం కాకపోతే వేరే కాలంలో పంపించవచ్చు కదా? అర్థమవుతుందా? కోతకాలంలో గట్లన్నీ మీద ప్రవహించేటప్పుడు అప్పుడు బోండి అంటాం కంటే కూడా అదేదో తక్కువగా ఉన్నప్పుడు, అంటే కోతకాలం అంటే లేకపోతే మామూలు కాలంలో ఎండాకాలంలోనో ఇంకో కాలంలోనో యోర్దాను తక్కువగా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు తన ప్రజల్ని, యెహోషువ ప్రజలను తీసుకొని దాటి వెళ్ళు అనొచ్చు కదా. అర్థమవుతుందా? కోతకాలంలో యోర్దాను గట్లటి మీద ప్రవహిస్తున్నప్పుడు అప్పుడే కావాలని దేవుడు ఎందుకు తన ప్రజలను నౌ యు గెట్ అప్ అండ్ స్టార్ట్ వాకింగ్ అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? వై గాడ్ చూస్ దట్ పర్టికులర్ టైం? చాలా ప్రాముఖ్యం అండి, అర్థమవుతుంది కదా. మామూలుగా పోయేదాన్ని దేవుడు ఎందుకు ఆ కాలాన్ని ఎన్నుకొని ఆ విధంగా ఏకరాశిగా నిలిపాడు అంటే బైబిల్లో కారణం ఉందండి. దెర్ ఈజ్ అ రీజన్ ఫర్ దాట్. కారణం ఏం చెప్పండి? 7వ వచనం 3వ అధ్యాయం 7వ వచనం, 3:7,
అప్పుడు యెహోవా యెహోషువతో అట్లనను, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. ద ఓన్లీ రీజన్ గాడ్ చోజ్ ద టైమ్ ఈజ్ గాడ్ వాంట్స్ టు హానర్ జాషువా. జాగ్రత్తగా వినండి, ఎందుకు ఆ కాలాన్ని దేవుడు అనుకున్నాడు? అందరి ప్రజలందరి ఎదుట యెహోషువను గొప్ప చేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అండి. మామూలు నడిపించలేదు అనుకోండి, ఏమా యెహోషువా నువ్వు పెద్ద మమ్మల్ని నడిపించింది ఏముంది, మేము నడిచి వచ్చాం అంటారు. కానీ దేవుడు కావాలనే గాడ్ వాంటెడ్ టు హానర్ జాషువా, యెహోషువను ప్రజలందరి ఎదుట గొప్ప చేయాలి అనేది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం. అందుకే కోతకాలమున యోర్దాను గట్లనుడి మీద ప్రవహిస్తున్నప్పుడు ఆ సమయాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. జాగ్రత్తగా వినండి, ఒకవేళ నీ జీవితంలో దేవుడు కొన్ని ఎందుకు ప్రభువా సులభంగా పోయేదాన్ని గోటితో పోయేదాన్ని గొడవలాగా ఎందుకు తీసుకొచ్చావు, 40 రోజుల ప్రయాణాన్ని ఎందుకు అనవసరం 40 సంవత్సరాలు నిప్పుతున్నావు మమ్మల్ని, ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నావు, ఎందుకు ఇంత శ్రమపరుస్తున్నావు అని ఒకవేళ అంటే లిజన్ కేర్ఫుల్లీ, దానికి కారణం ఏంటంటే గాడ్ వాంట్స్ టు హానర్ యూ. నీ బంధువుల మధ్య, నీ ప్రజల మధ్య, నీ కుటుంబంలో దేవుడు నిన్ను ఘనపరచాలని కోరుకుంటున్నాడు, దేవుడు నిన్ను హెచ్చించాలని కోరుకుంటూ ఉన్నాడు. హీ విల్ డెఫినెట్లీ హానర్ యూ, హీ విల్ డెఫినెట్లీ లిఫ్ట్ యువర్ హెడ్, నీ తల ఆయన పైకెత్తాడు, ఆయన నిన్ను గణపరుస్తాడు, ఆయన నిన్ను హెచ్చిస్తాడు. చేశాడా లేదా చూడండి, 4:14 chapter 4:14. ఆ దినమున, ఏ దినమున, వాళ్ళు దాటి వచ్చి రాళ్ళు పెట్టిన తర్వాత ఆ దినమున యెహోవా ఇశ్రాయేలులందరి ఎదుట యెహోషువను గొప్ప చేశాను కనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతన్ని బ్రతుకు దినములన్నిటను అతన్ని గౌరవపరచరి. ప్రియులారా, దేవుడు మన తల ఎత్తుతాడు. ఒకవేళ ఉద్యోగాల విషయాలు కానీ, పిల్లల విషయాలు కానివ్వండి, వేరే విషయాల్లో కానివ్వండి కొంత లేట్ అవుతూ ఉంటే డోంట్ బి గెట్ డిస్కరేజ్డ్, దయచేసి నిరుత్సాహపడబాకండి, దిగులు పడబాకండి, భయపడబాకండి. గాడ్ విల్ హానర్ యూ, దేవుడు తప్పనిసరిగా అండి. వాస్తవంగా తెలుసా, యెహోషువ తన కళ్ళవాడు అనుకోలేదు, ఇంత ప్రజలను నడిపించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అన్న సంగతి తెలియదు. మోషే చనిపోయాడు, గమ్మునున్నాడు, సైలెంట్గా ఉన్నాడు. దేవుడే ఇనిషియేషన్ తీసుకొని యెహోషువ నా సేవకుడైన మోషే మృతి చెందాడు కాబట్టి నీవు లేచి అన్నాడు. ప్రభు అమ్మ నా సంగతి ఏంది, లేదు 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 నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. మై ఫస్ట్ థింగ్ ఏంటంటే, వై దేవుడు ఒకవేళ ఎందుకు శ్రమలు, ఎందుకు కష్టాలు, ఎందుకు ఆలస్యం, ఎందుకు ఇబ్బందులు, ఎందుకు కన్నీరు, ప్రభు ఎందుకు అన్నీ బాగానే ఉన్నాయి, ఒక్క శోధన ఎందుకు ఇబ్బంది పెడుతున్నావంటే, గాడ్ వాంట్స్ టు హానర్ యూ, దేవుడు నిన్ను ఒక దినాన్ని గణపరుస్తాడు. అది ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, త్వరలోనే తప్పనిసరిగా దేవుడు నిన్ను గణపరుస్తాడు, దేవుడు నిన్ను గౌరవపరుస్తాడు. నీ తల ఆయన ఎత్తుతాడు కాబట్టి ఆయన తప్పనిసరిగా చేస్తాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన అంటాడు తెలుసా, నేను మీలాగా మనుషుని కాదు, 10 మాటలు చెప్పి ఒకటి కూడా చేయకుండా ఉంటానికి, ఆయన నరుడు కాదు. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ అంటాడు. అతను నేను జ్ఞాపకం చేశాను, నా చేతిలో ఉంటే అపహరింపగలవాడెవడు, నేను చేసిన కార్యాన్ని తిప్పగలవాడెవడు, పుడిచిటితో జలమలు గొలుస్తాడట, జానతో ఆకాశాన్ని గొలుస్తాడట, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ఆయనకు జ్ఞానము నేర్పిన వాడెవడు. యశాగ్రంథం 40:40, ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఇఫ్ హీ డిసైడెడ్ టు హానర్ యూ, నో వన్ కెన్ స్టాప్, హీ విల్ హానర్ యూ. అక్కడ యెహోషువను గొప్ప చేయాలన్నాడు. యెహోషువ నేడు ప్రజలందరి ఎదుట నేను నిన్ను గొప్ప చేస్తానన్నాడు. అయితే నేను క్లుప్తంగా మిగిలిన సమయంలో ఈ 3వ అధ్యాయం నుంచి ఒక 5 విషయాలు జ్ఞాపం చేస్తాను. దేవుని వైపు నుంచి జాగ్రత్త వినండి, దేర్ ఆర్ 2 హ్యాండ్స్. దేవుని వైపు నుంచి హీఈస్ డిసైడెడ్, ఏం డిసైడ్ చేసుకున్నాడు, నిన్ను గౌరవపరచాలి, నిన్ను హెచ్చించాలి అని దేవుని యొక్క నిర్ణయం ఉంది. వాగ్దానాలు ఏమైతే ఉన్నాయో యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి అవునున్నట్టుగా ఉన్నాయి. ఆయన తప్పనిసరిగా హెచ్చిస్తాడు, అందులో అనుమానం ఏమీ లేదు. అయితే 2వ హస్తాన్ని చూద్దాం. ఈ హస్తం ఏంటంటే, 1, చూడండి 3వ అధ్యాయం 1వచనం, chapter 3:1, యెహోషువ వేకువను లేచినప్పుడు. 6వ అధ్యాయం 12వ వచనం, chapter 6:12,
6:12 ఉదయమున యెహోషువ లేవగా 7:16 Chapter 7:16 కాబట్టి యెహోషువ ఉదయమున లేచి 8:10 ఉదయమున యెహోషువ వేకువను లేచి ఈ చదువుకున్న ఇంకా మీ ధర్మం తర్వాత ఉన్నాయి ఈ చదువుకున్న వాటిల్లో ఏమొచ్చింది చెప్పండి మరలా వేకువనే లేచి ఉదయమున లేచి దీన్ని నేనేం పేరు పెట్టానంటే దీన్ని ఏమంటారు అంటే స్పిరిచువల్ డిసిప్లైన్ అంటాం స్పిరిచువల్ డిసిప్లైన్ ఆత్మీయ క్రమశిక్షణ అంటాం మిలిటరీ వాళ్ళకి ఒక క్రమశిక్షణ ఉంటుంది ఏం చేస్తారు చెప్పండి డ్రెస్లో క్రమశిక్షణ ఉంటుంది వాక్లో క్రమశిక్షణ ఉంటుంది ఈటింగ్లో క్రమశిక్షణ ఉంటుంది డ్రిల్లో క్రమశిక్షణ ఉంటుంది దీన్ని ఎట్లానే ఆత్మీయ క్రమశిక్షణ యెహోషువకు ఉన్నటువంటి ఆత్మీయ క్రమశిక్షణ ఏంది యెహోషువ వేకువనే లేచి యెహోషువ ఉదయమునే లేచి యెహోషువ ఉదయమునే లేచి తెల్లవారక మునిపే లేచి దీన్ని ఏమంటాము అంటే ఆత్మీయ క్రమశిక్షణ అని చెప్పి అంటాం నువ్వు జాగ్రత్తగా వినండి దేవుడు తప్పనిసరిగా ఇచ్చిస్తాడు అయితే ఈ 3వ అధ్యాయంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు ఏం కార్యం చేశాడు యోర్దాను నీళ్లను ఏకరాశిగా నిలిపాడు ఆ గొప్ప కార్యం చేశాడు అంటే దేవుడు హెచ్చిస్తాడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అయితే వీటన్నిటికీ ఈ 2వ వాస్తవంలో మొట్టమొదటిది ఏంటంటే వి నీడ్ స్పిరిచువల్ డిసిప్లైన్ ఆత్మీయ క్రమశిక్షణ అవసరం ఆత్మీయ క్రమశిక్షణ అంటే ఏంటిది ప్రార్థన వాక్యము దేవునికి ఇవ్వటము సహవాసము ఈరోజు మొదటి ఆదివారం మీలో ఎంతమంది సిద్ధపడి వచ్చారో ఒకవేళ అననుకూలత బట్టి ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తామంటే అది ఓకే మీలో ఎంతమంది ప్రభువా నాకు శాలరీ వచ్చింది గివింగ్లో ఇచ్చట్లో క్రమశిక్షణ ప్రార్థనలో క్రమశిక్షణ వాక్యం చదవటంలో క్రమశిక్షణ సహవాసానికి వచ్చట్లో క్రమశిక్షణ ఇఫ్ యు డోంట్ హ్యావ్ ద డిసిప్లైన్ స్పిరిచువల్ డిసిప్లైన్ నేను మీరు భౌతికంగా ఏ డ్రెస్సులు వేసుకుంటున్నారు ఎట్లా చదువుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఐ డోంట్ కేర్ దేవుని వాక్యం కూడా మితంగా ఈ మాటలు ఉన్నాయి బట్ అందుకంటే ముఖ్యంగా డూ యూ హ్యావ్ ద స్పిరిచువల్ డిసిప్లైన్ ప్రతిరోజు ప్రార్థన చేసుకుని అలవాటు ఉందా వాక్యం చదువుతావా ప్రియురా నేను నమ్ముతున్నాను నేను అడిగాను కూడా స్పష్టంగా ఇద్దరు ముగ్గురిని అంటే బాగా యవన కాలంలోనే వాడబడుతున్నామని తమ్ముడు చదివావంటే అన్న నేను చదవలేదన్న మరి మొన్న చదివావా అన్న మొన్న కొంచెం ఆలస్యమైంది మరి అటు మొన్న చదివావా ప్రియులారా వీఆర్ అంటే ఏమవుద్దంటే ది సెల్ఫ్ కంటెంట్ పర్లేదులే అన్నిటికీ సమయం ఉంటుంది కానీ మనకి దేవుని దగ్గర కొంచెంసేపు కూర్చొని సావధానంగా టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఒక 30-40 నిమిషాలు కూర్చుని అలవాటు ఉందా ఐ విల్ వార్న్ యూ అంటే కాంటెక్స్ట్ ప్రకాష్ ఉన్నాడు కాబట్టి ప్రకాష్ పేరు చెప్తున్నాడు బాధపడొద్దన్నమాట అది ఈవెన్ ఇఫ్ యు గెట్ జాబ్ డోంట్ లూజ్ ద డిసిప్లైన్ ఆఫ్ గాడ్ స్పిరిచువల్ డిసిప్లైన్ ఆత్మీయ క్రమశిక్షణ చాలా అవసరం అండి మన పిల్లలు మార్కులు రాకపోతే ఏడుస్తాం డిసిప్లైన్ లేకపోతే ఏడుస్తాం స్కూల్లో అంటే మాకు వాళ్ళ మీద కంప్లైంట్ చేసి చాలు నేనేమో ఒక లోపల ఎడుతూ ఉంటా మరిసేం బయట ఎడుతుంటుంది మేము పెద్ద పురుషులం కాబట్టి కొంచెం గంభీరంగా కలపడాలి కాబట్టి డిగ్నిటీగా ఏదో రోషకున్నట్టుగా పైకి ఉంటే ఆమెకు మాత్రం ఏడు తిరుగుతూనే ఉంటాయి అన్నమాట పిల్లల మీద ఏమైనా కంప్లైంట్ పీటీఎంలో ఈ పీటీఎం పోతున్నాం అంటే మాకు అదో టెన్షన్ మరి అంత ఉన్నప్పుడు మన పిల్లల యొక్క ఆత్మీయ క్రమశిక్షణ విషయంలో మన కన్నీరు ఉందా అసలు నీ క్రమశిక్షణలోనే నీ కన్నీరు లేకపోతే ఇక పిల్లలుగా ఆత్మీయ క్రమశిక్షణ ఏముంటుంది ప్రియులారా జాగ్రత్తగా వినండి ఆత్మీయ క్రమశిక్షణ అవసరం ఈ మొట్టమొదటి వారంలో ఏదో ఒక రకంగా దేవుని డబ్బులు దేవుని ఈకిపోయామా ఏమవుతుంది చెప్పండి వెంటనే ఏదో ఒక అవసరత వచ్చి పడుతుంది అసలు మీరు అటు దాటి వెళ్ళి అట్లా అనుకుంటే చాలు నా జీవితంలో చూశాను ఏం పర్లేదులే కొంత ఆలస్యం చేద్దాం రేపు ఎల్లుండు వచ్చేవారు అనుకుంటే చాలు ఈలోపు ఎవడో ఒకడు వచ్చి నెత్తి మీద కూర్చుంటాడు ఖచ్చితంగా వాటిని పర్లేదులే అని పనుకుంటాం ప్రియ జాగ్రత్త ప్లీజ్ దేవుడు ఏమన్నా తెలుసా మీరు ఇచ్చి నన్ను శోధించండి నేను అంటే కానుకల గురించే మాట్లాడలేదు మెయిన్గా దేవుని ప్రార్థన వాక్యము సహవాసం డిసిప్లైన్ అయితే నేను ఒకసారి జ్ఞాపకం చేశాను నేను మరలా జ్ఞాపకం ఎందుకంటే చాలా అవసరం ఆ ప్రిన్సిపల్ మీరు నేర్చుకోవాలి పర్టికులర్గా లీడర్షిప్లో ఉన్నటువంటి వారు నేర్చుకోవాల్సిన ఒక ప్రిన్సిపల్ ఏంటంటే చూడండి మార్కు సువార్త
మార్కు సువార్త 6వ అధ్యాయం, మార్క్ చాప్టర్ 6, మార్కు సువార్త 6వ అధ్యాయము ఏడవ వచనం చదువుతారా? మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనం, మార్క్ చాప్టర్ 6 వర్స్ 7. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపుచు, అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి. ఇప్పుడు మీరు చెప్పండి, దేని మీద అధికారం ఇచ్చాడు? అపవిత్రాత్మల మీద అధికారం. దే హ్యావ్ అథారిటీ ఓవర్ డీమన్స్ ఉంది, రైట్? ఇప్పుడు 9వ అధ్యాయం 18 రండి. 9వ అధ్యాయం 18వ వచనం, 9, అదే మార్క్స్ వార్త 9:18 చదువుతున్నాను. అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడ వాణిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్చలను దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితేని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. ఇప్పుడు అధికారం దేని మీద ఇచ్చాడు చెప్పండి? 6వ అధ్యాయంలో అపవిత్రాత్మ అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఈ తండ్రి పిల్ల తండ్రి ఉన్నాడు, కొడుకు ఉన్నాడు. ఆ కొడుక్కి పట్టినది ఏంది? అపవిత్రాత్మే కదా. అది వాడిని ఎక్కడ పట్టును అని చెప్పి అన్నాడు కదా, అంటే అపవిత్రాత్వం పట్టింది. అధికారం దేని మీద ఉంది? అపవిత్రాత్వం. మరి ఎందుకు పోలేదు? మీ శిష్యులకు తెలిపితే కానీ అది ఎట్లా అంటే చెప్పాడంటే ఎంత శాతగానే వాళ్ళు అయ్యా అని చెప్పాడు. వాడు కంప్లైంట్ ఎట్లా ఇచ్చాడు? అందరి ముందు చెప్పాడు. మీరు చూస్తే అక్కడ జనసమూహం అందరి ముందు అది వెళ్ళగొట్టడాన్ని మీ శిష్యులకు చెప్పాను కానీ అది వారికి చేత కాలేదు. మరి ఇప్పుడు ఏది సమస్య అంటే అధికారం ఇచ్చింది దేవుడు ఏమైనా తక్కువ అధికారం ఇచ్చాడా, లేకపోతే అధికారం ఇచ్చినట్టిచ్చి వీళ్ళని అవమానపరచాలని చూస్తున్నాడా? మీరు జాగ్రత్త గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు రీజన్ చెప్పాడు. చూడండి 9వ అధ్యాయము 29వ వచనం, 9:29. అందుకు ఆయన ప్రార్థన వల్లనే గాని మరి దేని వల్లనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమైనది వారితో చెప్పాను, రైట్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రార్థన అనేది స్పిరిచువల్ డిసిప్లిన్ కదా. అంటే వీళ్ళు అధికారం ఉంది కానీ ఏం తగ్గింది? అంతే, అధికారం ఇచ్చాడు. బహుశా ప్రారంభంలో ప్రార్థన చేశారేమో, కానీ కాలక్రమేణా జ్ఞానము అనుభవము ఇవన్నీ పెరిగే కొంది ఏది తగ్గుతా వచ్చింది? ప్రార్థన తగ్గింది. ప్రార్థన తగ్గటం వల్ల ఏమైంది? ఏ అధికారం అయితే ఉందో ఆ అధికారం పనిచేయటం లేదు. ఇప్పుడు నేర్చుకోనండి, ఆత్మీయ క్రమశిక్షణ లేని ఆత్మీయ అధికారము దేవుని కార్యాలను జరగదు. వీ మే హ్యావ్ ద టైటిల్ ఆఫ్ డీకన్స్, వీ మే హ్యావ్ టైటిల్ ఆఫ్ ఎల్డర్స్, వీ మే హ్యావ్ టైటిల్ ఆఫ్ బిగ్ పీపుల్, బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద స్పిరిచువల్ డిసిప్లైన్ యూ కెనాట్ ఎగ్జిక్యూట్ ద డీడ్స్ ఆర్ వండర్స్ ఆఫ్ గాడ్. దేవుని కార్యాలు, ఆత్మీయ క్రమశిక్షణ లేని ఆత్మీయ అధికారము దేవుని కార్యాలను జరిగించదు. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉంచండి, హిజ్కియా కాలంలో యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు, కానీ వాస్తవంగా అంటే లేవీల్లోనే కొంతమంది యాజకులు, అహరోన సంతతి వారు యాజకులు ఉంటారు. కానీ అక్కడ మీరు చూస్తే యాజకుల కంటే కూడా లేవీల ద్వారా కార్యాలు ఎక్కువ జరిగినాయి హిజ్కియా కాలంలో. ఎందుకంటే యాజకుల కంటే కూడా లేవీయులు తమ తాము ఎక్కువగా ప్రతిష్ఠించు కొన్నారు. జాగ్రత్తగా వినండి, టైటిల్ లేకపోయినా ఎవరైతే సహోదరులుగా ఉండి ఆత్మీయ క్రమశిక్షణ రహస్యంగా ప్రార్థన వాక్యము తగ్గింపు సహవాసం కలిగి ఉంటారో దేవుడు వారి ద్వారా కార్యాలు చేస్తాడు, వారిని దేవుడు హెచ్చిస్తాడు. గాడ్ విల్ హానర్ దోస్ పీపుల్, గాడ్ విల్ లిఫ్ట్ దేర్ హెడ్, వారి కుటుంబాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. లెట్ అస్ లెర్న్ ద స్పిరిచువల్ డిసిప్లైన్, ఆత్మీయ క్రమశిక్షణ. రెండవది యెహోషువ 3వ అధ్యాయం, జాషువా చాప్టర్ 3, అక్కడికి రండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. నేను ముందే చెప్పాను కదా, అసలు దేవుడు ఎందుకు ఈ కార్యం చేస్తున్నాడు చెప్పండి. చెప్పాను రీజన్, ఎందుకు? హానర్ చేయడానికి. ఎవరిని? యెహోషువను. యెహోషువను గౌరవపరచాలని చెప్పని దేవుడు అంటే చెప్పాడు. యెహోషువ ఏటరా, నేడు ఈ ప్రజలందరి ఎదుట నేను నిన్ను గొప్ప చేస్తానని చెప్పని యెహోషువ ఒక్కడికి చెప్పాడా, ప్రజలందరికీ చెప్పాడా? ఒక్కడికి చెప్పాడు. అక్కడే ఉంది చూడండి, 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా, నేను ఇట్లా గొప్ప చేస్తానని చెప్పాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇప్పుడు యెహోషువ
ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు. జాగ్రత్త వినండి, దేవుడేమో యెహోషువ చెప్పాడు ఏమని, ఈ ప్రజలందరి ఎదుట నేను గొప్ప చేస్తాను అని. ఇప్పుడు నేను కానీ యెహోషువ స్థానంలో కానీ ఉండుంటే నేను అటు చెప్పాను, ఏ అందరూ ఇట్టండి, అందరు రండి. దేవుడు నాకేం చెప్పాడు తెలుసా, మీ అందరి ఎదుట దేవుడు నన్ను గొప్ప చేస్తా అన్నాడు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త చూడండి నన్ను అని ఎడచెప్పే ఉన్నాం. కానీ యెహోషువ ఏం చెప్పాడు చూడండి, 3:9 3:9, కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వీరుడని ఇశ్రాయేలు ఆజ్ఞాపించి ఏమన్నాడు, సర్వలోకనాథుని నిబంధన మందసం మీకు ముందుగా యొర్దాను దాటబోచున్నది గనుక. 11 జాగ్రత్తగా వినండి, జీవముగల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను హిత్తియులను హివీయులను పెరిజీలను గిర్గీషీలను అమోరీలను యబోసీలను వెళ్ళగొట్టిననియు దీని వలన మీరు తెలుసుకున్నారు. వా, వాట్ ఎ బ్యూటిఫుల్ అండి. దేవుడేమో యెహోషువకు వచ్చి ప్రజలందరి ఎదుట నేను గొప్ప చేస్తానంటే, యెహోషువ ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు దేవుని మాటలు వినండి, దేవుడు మీ మధ్య ఉన్నాడు అనే సంగతి, ఈ ప్రజలందరూ దేవుడు వెళ్ళగొడతానన్న సంగతి నేడు మీరు తెలుసుకుంటారు. అంటే దేవుడు యెహోషువను గొప్ప చేస్తుంటే యెహోషువ ఎవరిని గొప్ప చేస్తున్నాడు, అంతే. అసలు దేవుడు నాతో ఈ విధంగా మాట్లాడారన్న సంగతి కూడా, నన్ను గొప్ప చేస్తానన్నాడు అనే మాట కనీసం క్లూ కూడా ఇవ్వలేదండి. జీవముగల దేవుడు మన మధ్య ఉన్నాడు, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పని దేవుణ్ణి ఇచ్చిస్తూ ఉన్నాడు. మరలా చెప్తున్నాను, గాడ్ విల్ హానర్ యూ, దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. 1 ఏంటంటే స్పిరిచువల్ డిసిప్లిన్, 2 ఏంటంటే దేవుని మాట ఏమి, నన్ను గణపరచువారు నేను, అంతే. అది ఎంతైనా వాస్తవం అండి. సమూయేలు నన్ను గణపరచువారు నేను గణపరుస్తా. ప్రియులారా, దేవుడు నీకు అనేకమైన సత్యాలు నేర్పించి ఉండొచ్చు, దేవుడు నీకు ఎంతో జ్ఞానం ఇచ్చి ఉండొచ్చు, దేవుడికి మంచి ఉద్యోగం ఇచ్చి ఉండొచ్చు, దేవుడికి మంచి కుటుంబం ఇచ్చి ఉండొచ్చు, దేవుడు బెంగళూరు తీసుకొచ్చేసి నేను ఒక మంచి పొజిషన్లో ఉండి ఉండొచ్చు. కానీ మన అంటే దేవుడు నిన్ను హెచ్చిస్తున్న కొలది, దేవుడు నిన్ను తలెత్తుతున్న కొలది, నువ్వు పేర్లకు ఏం చేయాలి, ఎవరిని హెచ్చించాలి, దేవుణ్ణి హెచ్చిస్తూ ఉంటే ఆయన ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియులారా, లెట్ అస్ హానర్ గాడ్. ఒక చిన్న ఒకవేళ మనం చెప్పిందన్నప్పుడు ఏదైనా ఒకళ్ళు ఏదైనా మారు మనసు పొందినా, ఒకళ్ళు ఇంకేదైనా చేసినా, సంఘంలో చిన్న చిన్న కార్యాలు జరుగుతున్నా, ఎవరిని హెచ్చించాలి అంటే, ప్రభువా జీవముగల దేవుడు మా మధ్య ఉన్నావయ్యా, చిన్న మందా భయపడకని చెప్పావయ్యా, మేము కొద్దిమందిగా చేరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నావయ్యా, కొద్దిమందిగా ప్రార్థన చేస్తున్నప్పుడు గర్భాలు తెరుస్తున్నావు ప్రభువా, అయ్యా మరికొంతమంది ఉన్నారయ్యా గొప్ప కార్యాలు చేయి ప్రభువా, అయ్యా కన్నీరు గారుస్తున్నారు ప్రభువా అని చెప్పని మనము ప్రార్థన చేసి ఆయన్ని హెచ్చించడం నేర్చుకుంటే దేవుడు చేస్తాడు మన మధ్య అద్భుత కార్యాలు చేస్తాడండి. అసలు సముద్రాన్ని పాలు చేయడం పెద్ద గొప్ప కాదు, వడగండి కురిపించడం కొంత గొప్ప కాదు, సూర్య చంద్రులను ఆపడం కొంత గొప్ప ఏమీ కాదు. మీరు యోనా అది తీసుకోండి, ఇప్పుడు సముద్రాన్ని తిప్పి అంటే యోనా దారి తప్పినప్పుడు సముద్రాన్ని తిప్పి అంటే వర్ష తుఫాను తెప్పించింది ఎవరు, దేవుడే. ఈ ఓడను గడగడ చేసింది ఎవరు, దేవుడే. తప్పు యోనాలని చెప్పని తెలియజేసింది ఎవరు, దేవుడే. తర్వాత ఆ తిమింగ్లాన్ని దగ్గర తీసుకొచ్చింది ఎవరు, దేవుడే. ఈయన ఎత్తేసినప్పుడు మింగిటడి చేసింది ఎవరు, దేవుడే. ఆహారం లేకుండా 3 దాన్ని మౌనంగా ఉంచింది ఎవరు, దేవుడే. సొరచెట్టుని లేపింది ఎవరు, సొరచెట్టుని లేపింది ఎవరు, దేవుడే. రాత్రికి పురుగు పట్టడి చేసింది ఎవరు, దేవుడే. దాన్ని మరలా చేసింది ఎవరు, దేవుడే. మీరు చూస్తే సముద్రము, వర్షము, జలచరాలు, చెట్లు అన్నీ దేవుని మాట వింటున్నాయి, కానీ వరుసగా ఇంతకు వినంది ఎవరు. ప్రియులారా, ఇఫ్ వి హానర్ గాడ్, దేవుని కానీ మనం గమనపరిస్తే ఏవి, ఈ జంతువులు, ఈ భూమి, ఆకాశము, సూర్య చంద్రులు ఏ విధంగా ఆయన గణపరుస్తూ ఉన్నాయో, రాత్రింబగళ్ళు ఆయన కానీ మనం గణపరచడం నేర్చుకుంటే దేవుడు తప్పనిసరిగా మనలను హానర్ చేస్తాడండి. ఇది 2. దేవుడు తప్పనిసరిగా గొప్ప చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే 2 నేర్చుకోవాల్సి ఏంటంటే, 1 స్పిరిచువల్ డిసిప్లైన్, 2 ఏంటంటే హానరింగ్ గాడ్, దేవుని ఏ విధంగా కనపరుస్తాం. ఇక మీరు బైబిల్ చదవండి, బైబిల్ చాలా ఉన్నాయి అన్నమాట. ఏముందంటే నీ రాబడిలో ఏమన్నాడు, ప్రథమ ఫలం ఇచ్చి నన్ను ఘనపరచు అన్నాడు. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఎక్కడా, అది ఆరాధన గురించి మాట్లాడుతున్నాడు.
ఆరాధన చేయటం, నోరు విప్పి మాట్లాడటం ఆయన గణపరచడం, మన నిర్ణయాలలో ఆయన తగ్గట్టుగా తీసుకోవటం ఆయన గణపరచడం. సరే, దాటి వెళదాం. ఇది రెండవది. మూడవ చూడండి, మూడవది జాషువా చాప్టర్ 3, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం, 3:5. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞయించను. శాంక్టిఫై యువర్ సెల్ఫ్, ప్యూరిఫై యువర్ సెల్ఫ్. రేపు తప్పనిసరిగా దేవుడు మీ మధ్య అద్భుత కార్యాలు చేస్తాడు. అయితే ఇప్పుడు మీరేం చేయాలి, ఏం చేయాలి చెప్పండి? పరిశుద్ధపరచుకోవాలి. అంటే ఆనాడు వాళ్ళు పరిశుద్ధపరచుకోవడం అంటే నీళ్లతో స్నానము చేయటం, శుభ్రంగా స్నానం చేయటం. బైబిల్ గ్రంథంలో నేను పరిశుద్ధుడను కనుక మీరు ఎట్లా చెప్పండి? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అన్నాడు. మా యవ్వన బిడ్డలు ఉన్నారు, నేను చాలాసార్లు జ్ఞాపకం చేస్తుంటాను. యవ్వన బిడ్డలు ఉన్నారు, పెళ్ళి కాని వారు ఉన్నారు, పెళ్ళి అయిన వారు ఉన్నారు. ఐటీ ప్రపంచంలో మనం ఉన్నాం, కాలేజీలో మనం ఉన్నాం, వాట్సాప్, ఫేస్బుక్, తర్వాత ఈ ట్విట్టర్స్, తర్వాత యూట్యూబ్, వీటన్నిటి కూడా తెలిస్తే రకరకాల పరిస్థితులు మనం ఉన్నాం. వీటన్నిటి మధ్య సాంక్టిఫై యువర్ సెల్ఫ్, ప్యూరిఫై యువర్ సెల్ఫ్, పవిత్రంగా పరిశుద్ధంగా జీవించటం మనం నేర్చుకోవాలి. ఆ ఫ్రెండ్ ఏదో లింక్ పంపించింది కాబట్టి దాన్ని చూసి ఎంజాయ్ చేయటం, సారీ ప్లీజ్ డోంట్ సెండ్ దీస్ కైండ్ ఆఫ్ లింక్స్ అగైన్. ఎప్పుడైనా పంపించారా ఎవరైనా నీ ఫ్రెండ్ కానీ మీరు కానీ అశ్లీలమైన వాటిని, ఏయో చెత్త వాటిని పంపిస్తూ ఉంటే ప్లీజ్ డోంట్ సెండ్ దీస్ టు మీ, ఐ డోంట్ ఎంటర్టైన్. ఎప్పుడన్నా చెప్పారా? ప్రియులారా, ఈ పాపము అంటే రంగురంగులంగా ఉంది ప్రస్తుతం. అసలు అంటే ద సిన్ హ్యాస్ బీన్ గ్లామరైజ్డ్ అని చెప్పంటాం. గ్లామరైజ్ అంటే పాపాన్ని గ్లామరైజ్ చేసి, అంటే పాపాన్ని పాపము కానట్టుగా అందంగా చూపిస్తున్నటువంటి లోకంలో మనం ఉన్నాం. అంటే అది విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్, అంటే అట్లా గ్లామరైజ్ అంటే ఏందో, అటువంటి అంటే పాపము పాపము కానట్టుగా చూపించేటువంటి లోకంలో మనం. అమ్మ యవ్వన బిడ్డలు, మీ శీలాన్ని మీరు కాపాడుకోకపోతే, మీ శరీరాలు కానీ మీరు కాపాడుకోకపోతే, గాడ్ విల్ డెఫినెట్లీ నాట్ హానర్ యూ. ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ చెప్పేది ఏంటంటే, దేవుడు మిమ్మల్ని కనపరచడు, యూ విల్ గెట్ ఇన్ టు మెస్. నీ జీవితాన్ని పాడు చేసుకొని లేనిపోయిన కష్టాలకి ఇబ్బందులు పొందెచ్చుకుంటావు. దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు రేపు తప్పనిసరిగా ఆర్థిక ఇబ్బందులు కానీ శరీర సంబంధమైనండి, ఇంట్లో నాన్న అమ్మ ఇబ్బందులు కష్టాలు ఇరుకులు ఉన్నాయా, బట్ స్టిల్ దేవుని వాగ్దానం ఏంటంటే రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేస్తాడు. కొంత ఆలస్యం అవుతుందేమో, కొంత కన్నీరు ఉందేమో, అయితే తప్పనిసరిగా ఆయన కార్యాలు చేస్తాడు. అయితే ఈరోజు మనం ఏం చేయాలంటే మనల్ని మనం పరిశుద్ధ పరచుకోవాలి. జాగ్రత్తగా వినండి. కొన్ని నిర్గమాకాండము, ఎక్సోడ సంఖ్యాకాండాలు చదువుతూ ఉంటే చేతులు నరాలు ఒడుగుతూ ఉంటాయి. ఏమంట తెలుసా? మోషే, నువ్వు సైలెంట్గా ఉండు, ఈ ప్రజల మధ్య నేను పరిశుద్ధుడను అన్న సంగతి ఐ విల్ ప్రూవ్ మై హోలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ పీపుల్, నన్ను నేను పరిశుద్ధ పరుచుకుందును అన్నాడు. వాళ్ళు అన్య దీపాన్ని తీసుకొచ్చి, అన్య మంటను తీసుకొచ్చి తీసుకున్నప్పుడు దేవుడు ఏం చేయాలి తెలుసా? స్పాట్ డెడ్. అక్కడ దేవుడు అన్నాడు, నన్ను నేను పరిశుద్ధ పరుచుకు, ఇఫ్ యు డోంట్ మెయింటైన్ ద శాంక్టిటీ, నిన్ను నీవు పరిశుద్ధ పరచుకోవడానికి ఇష్టపడకపోతే, నీ జీవితం పట్ల ఆయన పరిశుద్ధ పరచుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే యూ విల్ గెట్ ఇన్ యూర్ ట్రావెల్. అర్థమవుతుందా? కాబట్టి భయపడదాం, వణుకుదాం. ప్రభువా, అయ్యా మా చేత కాదు ప్రభువా, మా బలం చాలదు నాయన, ఆశ ఉంది కానీ ఎక్కడో మరలా సోదరులో పడిపోతుందని చెప్పని భయముతో వణుకుతో ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, బలం దయచేయని చెప్పని. నువ్వు అనుదినము కొంత, అంటే కొంత జయం వచ్చిన తర్వాత, ఇప్పుడు కొంత పోరాటం ఉంది, కొంత జయం వచ్చిన తర్వాత ఏమవుతుంది? అది తేలికైపోతుంది, అంటే జయించడం తేలికైపోతుంది అన్నమాట. కాబట్టి ఆ స్టార్టింగ్ ఆ నో చెప్పటమే, ఆ స్టార్టింగ్లో నో చెప్పి కొంత శరీరాన్ని అలగొట్టుకోవటమే, కొంత ఆ శ్రమ పడాలి. ఆ తర్వాత దేవుడు శక్తిని దయచేస్తాడు. శాంక్టిఫై యువర్ సెల్ఫ్, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యము చేయను కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మూడే జ్ఞాపకం చేశాను, ఒకటి స్పిరిచువల్ డిసిప్లిన్, రెండవది హానరింగ్ గాడ్, మూడవది శాంక్టిఫై అంటే పరిశుద్ధ పరచుకునటం, నాలుగవది అంటే ఒకవేళ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఎప్పటికేమైనా చేస్తుంటే భయపడబాకండి, దిగులు పడబాకండి. అంటే మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని శిక్షించాలని మాటలు చెప్పట్లేదు,
చిన్న ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా చిన్న పలాని సంబంధాల్లో పలాని మాటల్లో పలాని శోధనలో పడిపోయిన అయ్యా నన్ను క్షమించండి అంటే దేవుడు తప్పనిసరిగా ఆ క్షమిస్తాడు. నాలుగవది చూడండి త్వరగా, నాలుగవది జాషువా చాప్టర్ 3 యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం. నేను వచనం చెప్తాను, అక్కడ ఎవరున్నారు చెప్పండి. మొదటి వచనంలో ఎవరున్నారు? యెహోషువ ఉన్నాడు కదా, యెహోషువ ఉన్నాడు. 2వ వచనంలో ఎవరున్నారు? 2వ వచనంలో ఎవరున్నారు? నాయకులు ఉన్నారు. 3వ వచనంలో ఎవరున్నారు? యాజకులు లేకపోతే లేవీలు ఉన్నారు. 6వ వచనంలో ఎవరున్నారు? ప్రజలు ఉన్నారు. 5 రకాల వాళ్ళు ఉన్నారు, యెహోషువ, నాయకులు, యాజకులు, లేవీలు, ప్రజలు. ఇంకో బ్యాచ్ ఉన్నారు చూడండి, 12వ వచనం. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని ఇశ్రాయేలు గోత్రములో నుండి 12 మనుషులు. వీళ్ళు దేనికోసం? రాళ్ళు వేయడానికి. మొత్తం 6 రకాలు ఉన్నారు. ఒకవేళ మనం యాజకులైనా లేవీలు అనుకుంటే అక్కడ ఒకరి కింద లెక్కేసుకుంటే మొత్తం 5 గురు, యెహోషువ, నాయకులు, యాజకులైన లేవీయులు, ప్రజలు, 12 మంది రాళ్ళు మోసేవాళ్ళు. ఇప్పుడు దేవుడు గొప్ప కార్యం చేయాలి. దేవుడు గొప్ప కార్యం చేయాలంటే దేవుడు ఏమన్నాడు? మీరు ఒక పని చేయండి, యెహోషువ ముందుంటాడు లేకపోతే యెహోషువ చెప్తాడు మీకు మాట, యెహోషువ మాటలు చెప్తూ ఉంటాడు లేకపోతే మీకు బోధిస్తూ ఉంటాడు. మీరేం చేయాలి? యాజకులైన లేవీలు ఏం చేయాలి? మందసాన్ని పట్టుకోవాలి. ఎంతమంది పోయాలి? 50 మంది పోయాలా, 100 మంది పోయాలా? ఒక నలుగురు మందసాన్ని మోయాలి. తర్వాత నాయకులు ఏం చేయాలి? నాయకులు పాళెమంతా కూడా తిరిగి, ఇదిగో దేవుడు రేపు అద్భుతాలు చేస్తాడు కాబట్టి మీరు ఆ మందసం మీ ముందు వెళుతుంది, ఒక 2000 కొనల దూరం మీరు ఉండాలి, ఆ మందసాన్ని చూస్తూ మీరు నడవాలి అని నాయకులు పాళెమంతా తిరిగి చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే 5 రకాలలో ఎవరి పని వాళ్ళకు ఉందా, అందరికి ఒకటే పని ఉందా? ఇప్పుడు మేమందరం మందసం వస్తామంటే నడిచేవాళ్ళు ఎవరు? ఇంకా అందరూ ఆడే ఉంటారు. ఇప్పుడు మోసేవాళ్ళు ఏం చేయాలంటే మధ్యలో, అసలు మీకు తెలుసో తెలీదు, మొట్టమొదట అడుగు పెట్టాల్సింది ఎవరు? మొట్టమొదట నీళ్ళలో అడుగు పెట్టాల్సింది ఎవరు? మందసాన్ని మోసేటువంటి యాజకులు. చివరిగా బయటకు రావాల్సింది ఎవరు? చివరిగా బయటకు రావాల్సింది వాళ్ళే. మొట్టమొదట ప్రవేశించాల్సింది వాళ్ళే. జనులంతా పోయిందాక ఉండి చివరిగా బయటకు రావాల్సింది ఎవరు? వాళ్ళే. కాబట్టి మందసమైన సులభం కాదు. ముందొచ్చి ఆ మధ్యలో నిలబడి పట్టుకునే నిలబడి వీళ్ళందరూ పోతూ ఉంటే చూస్తా పోతా ఉన్నప్పుడు అది గంట పట్టిందో 2 గంటలు పట్టిందో 3 గంటలు పట్టిందో 4 గంటలు తెలియదు, వాళ్ళంతా పోయిందాక ఉండి చివరికి మరలా అడుగు బయట వెళ్ళాల్సింది ఎవరు? వీళ్ళే. రాళ్ళు మోయాల్సి ఉన్నారు 10 మంది. దానికి ఇప్పుడు రాళ్ళు మోసే బ్యాచ్లు నేను అనుకోండి, నా మీద పెద్ద బండ పెట్టారు అనుకోండి, బండ నేను అక్కడే ఉంటాం. ఎందుకు? బండ మోయడానికి నా బలం చాలదు కాబట్టి బండ మోయడానికి ఎవరు కావాలి? కొంచెం బలమైన వాళ్ళు కావాలి. ఫుట్బాల్ పేరు లాంటి విల్లన్ లాంటి వాళ్ళు, బలమైన వాళ్ళు కావాలి. కాబట్టి 12 మంది వాళ్ళ పని వేరు. జాగ్రత్తగా వినండి, సంఘంలో సహవాసంలో దేవుడు తప్పనిసరిగా అండి మన మధ్య గొప్ప కార్యాలు చేస్తాడు. ద ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే నేటి సంఘాల్లో, మన సంఘం కానండి, ఆంధ్ర కానండి, ఎక్కడైనా సరే సంఘాల్లో ఉన్నటువంటి బేసిక్ ప్రాబ్లం ఏంటంటే వీ డోంట్ నో అవర్ వర్క్. అసలు మనం ఏం పని చేయాలో మనకు తెలియదు. మనకి ఎంతసేపటి కన్ను ఎవరి మీద ఉంటుంది చెప్పంటా? వాడు బండ మోస్తున్నాడు, వీడు మందసం మోస్తున్నాడు. అది ఇడుచూడు, ఏ పని లేకుండా ఊరు నడుస్తూ ఉన్నాడు, జోకులు వేసుకుంటా. వాళ్ళ పని అదే. ఒక 6 లక్షల మంది హ్యాపీగా ఏం చేయాలి? దేవుడు వారికి ఇచ్చిన పని అదే. ఏం చేయాలి? హ్యాపీగా పాటలు పాడుకుంటూ దాటి వెళ్ళిపోవాలి. యెహోషువ పని యెహోషువకు ఉంది, నాయకుల పని నాయకులకు ఉంది. జాగ్రత్తగా వినండి, దేవుడు తప్పనిసరిగా గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే నాలుగవది ఏంటంటే మన పని మనం చేయాలి. అంతే, ఇక మీకు అర్థమైపోయి ఉండాలి. అసలు నీ పని ఏదో నీదేది అనుకోండి. ఇప్పుడు కుటుంబం ఉంది, మీకు అర్థం కావడం కోసం, భార్య ఏమో నా పని భర్త చేస్తే బాగుండదు, ఎంతసేపటికి భర్త గురించి అనుకుంటూ ఉంటుంది, ఏం ఊర కూసుకుపోతే అది చేయొచ్చు కదా ఇది చేయొచ్చు అని చెప్పని ఆయన గురించి. ఆయనేంది, నా పని ఆమె చేస్తే బాగుండదు చెప్పి ఈ అంటారు. ఈ పిల్లలిద్దరు ఏం చేస్తుంటారు? మా ఇద్దరు పని వాళ్ళు చేస్తే బాగుండు. ఈ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే ఎవరి పని వాళ్ళు చేయాలంతే. ఎందుకంటే మనకి ఈక్వల్ పొజిషనల్గా ఉన్నా
దానికి ఇప్పుడు ఎల్డర్స్ అనే టైటిల్ ఒకటి ఉన్నా ఎవరి పనులు వాళ్ళకి, ప్రకటన చేసేవాళ్ళు వేరు, వాక్యం చెప్పేవాళ్ళు వేరు, ఇంకో పని చేసేవాళ్ళు వేరు ఉన్నప్పటికీ కూడా పొజిషనల్గా ఈక్వలే, టైటిల్ ఒకటే, ఇద్దరు సమానమే. కానీ ఫంక్షనల్గా వచ్చేటప్పటికి, పనులు వచ్చేటప్పటికీ కుటుంబం అయినా సంఘమైనా ఆఫీసులు అయినా ఎవరి పనులు వాళ్ళకి ఉన్నాయండి. నువ్వు నీ పని మీద కంటే కూడా ఫోకస్ అంతా కూడా మందసం. తర్వాతే రాళ్ళు ఇదేముందనుకోండి, దేవుని కార్యాలు జరగవు. ఒకవేళ ఇట్లా అనుకుందాం, మేము నడవం పో, ఏం వాళ్ళు మోస్తే మేము చూసి నడిచేది ఏంది అని అక్కడే ఒడ్డును కూర్చున్నారు అనుకోండి, ఏమయ్యేది? దేవుని గొప్ప కార్యము అది కాదు. జాగ్రత్తగా వినండి, నాలుగవది ఏంటంటే, లెట్ అస్ అండర్స్టాండ్ అవర్ వర్క్. నీ పని ఏంది నీకు తెలుసా? దేవుని సంఘంలో ఏ పని? ముందు వచ్చేది ఎవరు? అంతర్భోయం దాకా ఉండేది ఎవరు? చివరిగా బయటకు అడుగు పెట్టేది ఎవరు? అటు ఆలోచన చేస్తావా ఎప్పుడన్నా? అయ్యా బెంగళూరు తీసుకొచ్చావు, ఈ సంఘానికి తీసుకొస్తున్నావు, ఏదో కొంత ఆత్మీయంగా అంత మేమంత అనుభవం కలవారం కాకపోయినా ఏదో ఉన్న సహోదరుల ద్వారా దేవుడు కొంత నేర్పిస్తూ ఉన్నాడు. అయ్యా నేను కూడా ఒక చిన్న పని చేస్తానయ్యా అని చెప్పని ఎప్పుడన్నా ఆలోచన చేసావా? వాట్ ఈజ్ యువర్ వర్క్ ఇన్ ద అసెంబ్లీ ఆఫ్ గాడ్? జాగ్రత్తగా వినండి, అసలు ఏ పని లేకుండా, నాకు ఏం పని లేదు అని ఊరు కూర్చున్నాం అనుకోండి, ఐఎమ్ సారీ టు సే, గాడ్ మే నాట్ హానర్ యూ. సంవత్సరాలు జరిగిపోతూ ఉంటాయి, నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది, జ్ఞానం పెరుగుతూ ఉంటుంది, తప్పక నీవు దేవునికి ఎందుకు పనికిరాని కాబట్టిగా ఉంటావు. నేను ఒక ఆర్గనైజేషన్కి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్కి చేశాను, వరంగల్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్కి చేశాను. అప్పుడు ఖమ్మం జిల్లాలో కూడా వేరే పని ఉండి ఇల్లందనే ప్రాంతానికి వెళ్ళాను, కొంతమంది సహోదరులను దర్శిద్దామని చెప్పని వెళ్ళాను. అంటే నేను చదువుకున్న రోజుల్లోనే, నేను ఆర్ఐసీలో ఎన్ఐటీలో ఇంజనీరింగ్ చేశాను, అక్కడ చదువుకుంటూనే దేవుని పనిలో చాలా చురుగ్గా ఉంటూ ఇల్లని వెళ్ళాను. అక్కడ కొంతమంది ఆర్జెడ్ఐఎం అని ఒక మినిస్ట్రీ ఉంది, రవి జకరియాస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ, చాలా చక్కని పరిచర్య. ఎవడన్నా మీరు యూట్యూబ్లో రవి జకరియాస్ ఉంటే దాన్ని వినండి, మంచి అపాజిటిక్స్ ఉంటాయి. అయితే కొంతమంది ఏం చేశారు అంటే, పరిచర్ని వదిలిపెట్టేసి మేము రీజనింగ్ అని చెప్పని చాలా జ్ఞానం సంపాదించారు ఒక ఇద్దరు, పేర్లు చెప్పాలండి, వాళ్ళకి చెప్పినప్పుడు మీకు తెలియదు అది. అయితే చివరికి వాళ్ళు అసలు పని చేయడం మానేశారు. నిజం కారణం వెతికితే కారణం ఏంటంటే, వాళ్ళకి చాలా తెలుసు కాబట్టి ఒకవేళ ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాక మాట్లాడటం మానేశారు. ఎందుకంటే సైన్స్ అంటాడు, టెక్నాలజీ అంటాడు, తర్వాత కాస్మాలజీ అని చెప్పి అంటాడు, ఆ థీరీ అంటాడు, ఈ థీరీ అంటే చెప్పి అంటాడు, చివరికి ఏ థీరీ చెప్పాలి అర్థం కాక చివరి నేను పోయి కొంచెంసేపు మాట్లాడి వాళ్ళు కొంచెం కౌన్సిల్ చేయడం జరిగింది చాలా కాల క్రితం, ఆల్మోస్ట్ 20 ఇయర్స్ బ్యాక్. అయితే విషయం చెప్తున్నానంటే, అండర్స్టాండ్ యువర్ వర్క్. నేను బ్రతిమలాడి చెప్తున్నాను, సంఘంలో చాలా పని ఉందండి. నిజంగా ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 కుటుంబాలు 6 కుటుంబాలు రాలేదు, లోపల ఆశ ఉంది, ఏదో ఒక రకంగా వాళ్ళని ఒకసారి పోయి దర్శించి కూర్చొని మాట్లాడితే బాగుండు అని ఆశ ఉంది. కానీ సమయం చాలా సంకుచితంగా ఉంది. ఒకసారి ఆఫీస్కి వెళ్ళి ల్యాప్టాప్ తెరిస్తే మళ్ళీ ల్యాప్టాప్ మూసేటప్పటికి 7:30 అయిపోతూ ఉంది, చాలా కష్టంగా ఉంది, పని అంతా ఉంది. ప్లీజ్ లెట్ అస్ అండర్స్టాండ్ అవర్ వర్క్. కొంత ఏదైనా సరే ఒక చిన్న పని దేవుని సంఘంలో మనం చేద్దాం. ఆఖరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను, సమయం అయిపోయింది, ఆఖరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. 1 స్పిరిచువల్ డిసిప్లైన్, 2 ప్లీజ్ హానర్ గాడ్, 3 శాంక్టిఫై యువర్ సెల్ఫ్, 4 డూ యువర్ వర్క్. ఆఖరిగా 3వ అధ్యాయం మీరు తర్వాత 1వ వచనం నుండి 17వ వచనం వరకు చదివితే దాదాపు 9 సార్లు ఏముంటుందంటే ఆర్క్ 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 అనే మాట ఉంటుంది. అంటే ఏం చెప్పండి? మందసము అనే మాట ఉంటుంది. ఇప్పుడు మందసం ముందు వెళుతూ ఉంటుంది, ఇప్పుడు నడిచే వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? దేని చూడాలి? ఏం చూడాలి? ఏకరాశిగా ఉంది కాబట్టి, దేవుడు యోర్దాన్ను ఏకరాశిగా ఉన్నాడు కాబట్టి ఏకరాశిని చూడమన్నాడా మందసాన్ని చూడమన్నాడా? మందసాన్ని చూడమన్నాడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, కానీ గొప్ప కార్యాలు చూడమని కాదు, ఎవరిని చూడమన్నాడు? మందసాన్ని చూడమని చెప్పాడు. ఆఖరికి అదే, దేవుడు తప్పనిసరి గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే కొత్త నిబంధన ప్రకారం హెబ్రీయులు రాసిన పత్రికలో పాత నిబంధనలో మందసము, కొత్త నిబంధనలో ఎవరి సూచనగా ఉంది? యేసు క్రీస్తు వారి సూచనగా ఉంది. అంతే, మనమందరం కూడా దేవుడు మన పక్షమున గొప్ప కార్యాలు చేయాలి అంటే మన ఎదుట మన మందసం ఉంది. ఏందా మందసము? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు, ఆయన సిలువ, ఆయన చేతులు చాచి ఏ విధంగా ఉన్నాడు, ఆయన ఏ విధంగా ప్రాణం పెట్టాడు, తన అడుగుజాడలు ఏ విధంగా మనకు వదిలిపెట్టి వెళ్ళాడు. పితృగారు అంటాడు, ఆయన అడుగుజాడల్లో మనం నడిచినట్లుగా,
ఆయన మాదిరి ఉంచి పోయాడు అని చెప్పి అన్నాడు. ఆయన బోధ, ఆయన జీవితము, ఆయన క్రమం, తర్వాత ఆయన యొక్క విధానం, ఇవన్నీ కూడా మన ఎదుట ఉన్నప్పుడు ఏం చేయాలంటే ముగిస్తూ అన్నాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు అన్నాడు. జాగ్రత్త వినండి, ఒకడు దేవాలయం ముందు భిక్ష ఎత్తుకుంటున్నాడు. వాడేం చేశాడంటే పేతురు యోహాన్లు వచ్చారు, వీళ్ళని చూడటానికి ఎట్టనంటే కొంచెం దర్జాగా ఉన్నట్టున్నారు, మొత్తానికి కొంచెం ధైర్యం ఏదో దర్జగా ఉన్నట్టున్నారు. వాడేమనుకున్నాడు, ఏమైనా దొరుకునని వేశాడు. కానీ వాళ్ళు ఏం చేశారు, అయ్యా వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ ఇటు ఏమంటే చేశారు, నజరేయుడైన యేసు నామమల లేచి నడవమని చెప్పారు. ప్రియులారా జాగ్రత్తగా వినండి, గొప్ప కార్యాలు దేవుడు చేయాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ఆయన వైపు చూడటం, అంతే. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు విమోచన అంటే మనకు ప్రాణరక్షణ క్రైదముగా తన ప్రాణాన్ని మన కొరకు అప్పగించాడు. ఆరాధనలో జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, రక్షణ వస్త్రాలు ధరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన వైపు మనం చూద్దాం. ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా యేసు క్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించారు నమ్ముతున్నాను. అమ్మా బాబు ఇక్కడ వారు ఇంకా సహోదరి ఇంకా ప్రభువుని నమ్ముకోకపోతే దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడే యేసు వైపు చూడు, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు వైపు చూచి ప్రభువా పాపిని నన్ను క్షమించమని అడగాలి. నమ్ముకున్న మనం కూడా ఎవరైపు చూడాలి, ప్రభు వైపు మనం చూడాలి. జాగ్రత్త ఏమనండి, ప్రభు వైపు చూస్తున్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. వేల కొలది మంది ఉన్నారు. ఒక స్త్రీ, ఆమెకి అంటే చాలా టెన్షన్, ఎవరు చెప్పడానికి కుదరదు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది, ఎవరు చెప్పాలి. ఆల్రెడీ డాక్టర్లు చాలామంది చెప్పి తెప్పల పడి ఉన్న డబ్బులు కూడా పోయినాయి, ఎవరు చెప్పాలి. శిశువు చెప్తే కుదరదు, అర్థం చేసుకోలేరు. కానీ ఏం చేసిందంటే యేసు వైపు చూచి చిన్నగా వెళ్ళి ఏం చేసింది, ఆయన వస్త్ర చెంగు ముట్టింది, వెంటనే ఆమె రక్తధార కట్టింది. ప్రియులారా ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు జాగ్రత్త వినండి, రెండు జరుగుతాయి. ఒకటి, నీవు ఆయన సారూప్యములకు మార్చబడుతూ ఉంటావు. ఆయన ఏం చేస్తాడంటే నీలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియులారా యెహోషువా నేడు ఈ ప్రజలందరి ఎదుట నిన్ను గొప్ప చేస్తాను అన్నాడు, గొప్ప చేశాడు. ఐఎమ్ గివింగ్ యూ గ్యారంటీ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఫ్రమ్ ద అథారిటీ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ హానర్ యూ డెఫినెట్లీ. ఇట్ మే టేక్ టైం, ఇట్ మే డిలే, బట్ స్టిల్ దేవుడు తప్పనిసరిగా గౌరవపరుస్తాడు, నీ తల ఎత్తుతాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. బట్ 5 విషయాలు, నెంబర్ 1 చెప్పండి, ఏది, ఆత్మీయ క్రమశిక్షణ. 2వది దేవుణ్ణి గమనపరచటం. 3వది పరిశుద్ధపరచుకొనటం. 4వది మన పని మనం చేయటం. 5వది యేసు వైపు చూడటం. ప్రార్థన చేసుకుందాం. మా చాలాసేపు దేవుని వాక్యం విన్నారు, ఒక్క మాట అయినా దేవునితో మాట్లాడా. నేను ఒక 10 సెకండ్స్ మౌనంగా ఉన్నప్పుడు దేవుడు నీతో ఒక్క మాట అయినా మాట్లాడుంటే, అయ్యా నన్ను పరిశుద్ధపరచండి ప్రభువా, ఎన్నో శోధనలు ఉన్నాయి, తట్టుకోలేకపోతున్నాను, నాకు సహాయం చేయమన్నా, నాకు పని నాకు చూపించయ్యా, నాకు అర్థం కావట్లేదు ఏం పని చేయాలో, నాకు సహాయం చేయి ప్రభువా, నిన్ను గణపరచడం నాకు నేర్పించు ప్రభువా, ఆత్మీయ క్రమశిక్షణ నాకు నేర్పించయ్యా, యేసు వైపు చూడటం నాకు సహాయం చేయమని. ఇప్పటివరకు దేవుడు మీతో మాట్లాడాడు, ఒక 5 సెకండ్లు మీరు దేవునితో మాట్లాడండి. దేవుడు మీ హృదయాలు చూస్తున్నాడు. హీ విల్ హానర్ యూ, హీ విల్ లిఫ్ట్ యువర్ హెడ్ నీ తల ఆయన పైకెత్తాడు. సిగ్గుపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు, భయపడద్దు. ప్రేమగల ప్రిపరలోకపు తండ్రి, నాయనా గొప్ప కార్యాలు చేసే దేవుడవు ప్రభువా, ఎన్నో వాగ్దానాలు నాయనా, చింతపడొద్దని చెప్పావు, భయపడొద్దని చెప్పావు, దిగులు పడొద్దని చెప్పావయ్యా. మీకేం కావాలో మీ పరలోకపు తండ్రి తెలుసు అని మీ వాక్యంలో సెలవిచ్చావయ్యా. మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అన్నావు నాయనా. మా ప్రభువా, మా దేవా నాయనా, లోకంలో మేము జీవిస్తున్నాం ప్రభువా, మా అవసరతలు మా అక్కర్లు మీకు తెలుసు ప్రభువా.
ఆయన మా బంధువుల మధ్య టెన్షన్, భార్య మధ్య టెన్షన్, ఆర్థిక ఇబ్బందులు, శరీర బలహీనతలు, వృద్ధాప్యాలు, ఇవన్నీ మీకు తెలుసయ్యా. అయ్యా, గొప్ప కార్యాలు మీరు చేయండి ప్రభువా. మా తండ్రి సంఘంలో సహవాసంలో మీ కార్యాలు చేయండి అయ్యా. నాన్న, మీ కార్యములు చేయగా తెప్పగలవాడెవడు ప్రభువా? మీ చేతిలో నుండి అపహరింపగలవాడెవడు తండ్రి? సర్వశక్తి గల దేవా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు నాయన. నా తండ్రి, మీ బిడ్డల యొక్క హృదయాలను మీరు చూడండి అయ్యా. నాయన, మా తండ్రి బాధ, మా తండ్రి బాధలు, వేదనలు మీరు చూడండి ప్రభువా. కన్నీటిని మీరు తుడవమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన, గొప్ప కార్యాలు మీరు చేయండి అయ్యా. కనికరిని చూపించండి ప్రభువా. నాయన, మా దిక్కు, మా ఆశ్రయం మీరే ప్రభువా. నీవు తప్ప మాకు ఇంకెవరున్నారు నాయన? కనికరిని చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. ఆత్మీయ క్రమశిక్షణ నేర్పించండి ఆయన. నిన్ను గణపరచడం నేర్పించండి, పరిశుద్ధంగా జీవించడం నేర్పించండి, నీ పని చేయడం నేర్పించండి అయ్యా. యేసు వైపు చూడటానికి మాకు నేర్పించమని వేడుకుంటూ ఉన్నాం. వెత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. మరలా లోకంలోకి వెళుతున్నాం ప్రభువా. లోకం బాలయం నాకు అండకుండా మరలా మేము మా తండ్రి మా ప్రభువా క్షేమంగా జీవించడానికి మీ సన్నిధి మా ప్రభువా మీ తోడు ఉంచమని వేడుకుంటున్నాం. బిడ్డలందరినీ కూడా మా తండ్రి పేరు పేరున దీవించి ఆశీర్వదించండి అయ్యా. మా ప్రభువా, మా దేవా, మీ వాగ్దానాలు చేతబట్టుకొని మా ప్రభువా మా తండ్రి ఆసక్తితో, విశ్వాసంతో, ఓర్పుతో మా తండ్రి స్వతంత్రించుకోవడానికి మీ కృప అనుగ్రహించమని సమస్త ఘనతామయ ప్రభావాలు మీకు ఆలోచించుకుంటూ నేను మా తండ్రి ప్రకాశం ఇచ్చిన జీవం బట్టి వందనాలు. తీసుకొచ్చిన స్వీట్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, తర్వాత ఎల్డర్స్ మీటింగ్లో మీ కృప అనుగ్రహించమని మమ్మల్ని తగ్గించుకుంటూ ఘనమైన మీ నామను చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.